Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం యాన్యువల్ కాషన్ డిపాజిట్ పేరుతో కరెంటు బిల్లులపై జగనన్న కొత్తగా బాధుడే బాధుడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అప్పులు తేవడమే కాకుండా మరి రాష్ట్రంలో నుంచి ప్రజల నుంచి రాబట్టాల్సినటువంటి ఆదాయం మీద కూడా ఆయన దృష్టి పెట్టాడు. అప్పులు చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ప్రజల మీద పన్నులు వేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అన్ని రంగాల్లోనూ పెంచింది కాకుండా ఆయనకి చాలా తేరగా దొరికింది ఏంటంటే కరెంటు బిల్లులు. కరెంటు లేకపోతే మనం ఉండలేం, మరి కరెంటు వాడుకోకుండా ఉండలేం. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు ఉండదు, తీసేస్తారు. ఇక ఇది ఎలాంటిదంటే అడకత్తెరలో తలకాయ పెట్టి సస్తావా ఇస్తావా అన్నట్టుగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కరెంటు బిల్లులు చాలా తడిసి మోపడంతో బాధతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత ట్రోప్ ఛార్జీల పేరుతో రకరకాల పేర్లతో ఛార్జీలు పెంచుకుంటానే పోతానమ్మన్నాడు. ఇది కాకుండా యాన్యువల్ కాస్ట్ డిపాజిట్, ఇప్పుడు ఎండాకాలంలో మే నెల వచ్చింది, మే నెలలో బిల్లులు మోతమోగిపోయాయి. మామూలుగానే పేదలు సైతం ఫ్యాను కూలరో లేకుండా లేరు ఈ రోజున. మధ్యతరగతి వాళ్ళు సైతం ఏసీలు లేకుండా లేరు. మరి ఫ్యాన్లు కూలర్లు ఏసీలతో ఒక్కపోత భరించలేక మరి ప్రాణం తీసుకుంటామా డబ్బులు కడతామా? డబ్బులే కడతాం, ప్రాణం తీసుకోం. అందువలన మరి ఈ ఈ అదును చూసుకొని జగన్మోహన్ రెడ్డి 500 యూనిట్లు దాటితే వాళ్ళని సంపన్న వర్గాల కింద, అంటే బాగా ఉన్నవాళ్ళ కింద, ఆయనతో పాటు సమానమైన రేంజ్, మనకి 700 కోట్లు ఉన్నాయి ఆయనకి, మనకి 700 ఉన్నాయి, 1 కోటి కూడా లేదు. ఇక వాళ్ళ సంపన్న వర్గాల పేరుతో వాళ్ళ పైన యాన్యువల్ కాషన్ డిపాజిట్, అంటే ఒక 5,500, 5,600 అట్లా కనుక దాటితే 10,000, 9,200, 10,000 కాషన్ డిపాజిట్లు కట్టాలి. ఇంతకుముందే ఒకసారి సామర్థ్యం పెరిగింది మీదని చెప్పి కాషన్ డిపాజిట్లు ఎత్తుకుపోయారు. సాధారణంగా కాషన్ డిపాజిట్ దేనికంటే మనం 1 కిలో వాటు వాడుకుంటామా, మన సామర్థ్యం మన ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి, దాన్ని బట్టి వేస్తారు తప్ప ఒక నెలలో వచ్చిన కరెంటు బిల్లును పట్టుకొని బాధరు. కానీ బాధటానికి ఏదో వంక. మరి జగన్మోహన్ రెడ్డి దీన్నే ఎంచుకున్నాడు. మరి మనమా ఇది లేకుండా ఉండలేం. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అన్ని రకాల పనుల మీద ప్రతిపక్షాలు సహజంగానే అంటాయలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ భయంకరమైన బాధుడే బాధుడు, ఇది ఇది మామూలు బాధుడు కాదు. మరి ఇప్పుడు ఇది కూడా ఈ వేసిన డిపాజిట్ కూడా మనం ఏదన్నా దీని గురించి మనం ఆర్గ్యుమెంట్ చేయకుండా మళ్ళీ మనం కడతామా కట్టం అనేది లేకుండా కరెంటు బిల్లుతో కలిపి వచ్చింది. కరెంటు బిల్లు వరకు కడతామంటే కంప్యూటర్ తీసుకోదు. మరి ఏం చేయాలి, మనం చచ్చినట్టు కట్టాలి, కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, యాన్యువల్ కాషన్ డిపాజిట్ పేరుతో ఇప్పుడు తీసుకున్నటువంటి అమౌంట్లు, ఇది మామూలు సామర్థ్యాన్ని బట్టి తీసుకున్న ధరతో సమానం కాదు ఇది. మరి ఇదేమంటే మరి డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పేరుతో ఇప్పుడు మనకు కొన్ని కరెంటు డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీలు తయారండి. సదరన్ పవర్ అని, నార్త్ ఈస్టర్న్ పవర్ అని, సెంట్రల్ పవర్ అని. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి, కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి, ఒకవేళ ఈ బిల్లులు తడిచిపోయి 2-3 నెలలు అయితే కట్టకుండా పోతే ఈ డిపాజిట్లో నుంచి మేము మినహాయించుకుంటామని. యాక్చువల్గా చట్టం ప్రకారం కాషన్ డిపాజిట్లో నుంచి కరెంటు బిల్లు మినహాయించుకోవడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా వసూలుకు సిద్ధపడింది ప్రభుత్వం. దీని మీద ఇటువంటి వ్యవహారాలన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అని రెగ్యులేషన్ కమిషన్ ఒకటి వేశారు. అందులో రిటైర్డ్ జడ్జీలను పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఇందులో తనకు అనుకూలమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి జస్టిస్ సివి నాగార్జున రెడ్డిని పెట్టాడు. ఇంకేముంది, ఈయన కావలసినప్పుడల్లా ఆయన ఒప్పేసుకుంటాడు. ఆ పక్కనున్న మెంబర్లు కూడా తలకాయ ఊపేవాళ్ళనే పెట్టారు.
దీంతో ఇప్పుడు ఏమైందంటే జగన్ అన్న కరెంటు బాధుడే బాధుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా అని పేదలే పేదల మీదే పడుతున్నాడు. ఇప్పుడు పేదలే కట్టలేంది, సంపన్నులు ఎలాగోలా కడతారు. ఇప్పుడు పేదలు సైతం మాకు ఇస్తున్నాడుగా జగన్ అన్న అంటే మమ్మల్ని బాదుతున్నాడుగా జగన్ అన్న అనే పరిస్థితికి వచ్చారు. ఓ పక్క ఇస్తున్నాడు, ఓ పక్క బాదుతున్నాడు. ఈ బాధుడు తట్టుకోవడం కష్టం ఇంకేదైనా, ఎందుకంటే ఇది నెల నెలా వస్తుంది, 30 రోజులకు ఒకసారి వస్తుంది. ఏదో హౌస్ ట్యాక్స్ అంటేనో వెల్త్ ట్యాక్స్ అంటేనో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఆ రోజు తిట్టుకొని కట్టుకుంటారు. ఇది అట్లా కాదు, అసలు ఇది లేకపోతే ఒక క్షణం కూడా జీవించలేం. పేదలు సైతం మిక్సీలు వాడుతున్నారు. చాలా 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 భయంకరమైన బాధ్యత కింద లెక్క ఇది. 1వ తారీఖుకి జీతాలు వచ్చినా రాపోయినా ఇది వస్తుంది. మరి చాలామంది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు, మరి ఇది నెల నెలా కట్టాలి, వాళ్ళు ఎట్లా కడతారో పాపం. ఉద్యోగులకి వాయిదాల పద్ధతులు ఇస్తున్నారు జీతాలు, కానీ 1వ తారీఖు కరెంటు బిల్లు వస్తుంది, 1వ వారంలో వస్తుంది కరెంటు బిల్లు. ఏ వాయిదాలో కరెంటు బిల్లు కట్టేస్తే ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఉండవో తెలియదు. ఇంత భయంకరమైన కరెంటు బిల్లుని ప్రభుత్వ ఉద్యోగులు సైతం భరించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఈ 2-3 వాయిదాల్లో జీతాలు ఇస్తుంటే ఒక వాయిదా జీతం శుభ్రం కరెంటు బిల్లుకే పోద్ది. జగన్ అన్నకి తేలికగా దొరికిన ప్రజల రక్తాన్ని పీల్చే ఏకైక బాధలు కరెంటు బిల్లులు. ఈ ఇంత కరెంటు బిల్లులు ఎందుకు బాధాల్సి వస్తూ ఉంది? మనకున్న హైడ్రో పవర్ కెపాసిటీ సరిపోదు, థర్మల్ పవర్ సరిపోదు. ఇప్పుడు అందుకనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సోలార్ పవరు, విండ్ పవరు వీటన్నిటికీ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది ప్రైవేట్ కంపెనీలతో గత ప్రభుత్వాలు. ఈయన రాగానే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ రద్దు, మన కరెంట్ అంతా ఊరికనే దొరికింది, ఇవన్నీ ఎందుకు దండగా అన్నాడు. అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి, దేశానికి చెడ్డ పేరు వస్తుందని కేంద్రం బతిమలాడినా జగన్ వినలేదు. బతిమలాడినా వినకపోతే భరించింది కేంద్రం, ఎందుకంటే ముద్దు బిడ్డ కదా మోడీకి జగన్. ఈ బిడ్డ చేసిన అల్లరిని ఆయన భరిస్తాడు. ఈ ముద్దు బిడ్డ ఆ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను పక్కన పెడితే కోర్టుకు వెళ్ళి వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు, ఇక ఈ గవర్నమెంట్కి మేము కరెంట్ అమ్మమని వేరే చోట అమ్ముకుంటున్నారు. ఈ దౌర్భాగ్యం చూడండి. అయ్యవారు ఏం చేస్తున్నారంటే అంతా చెడగొడుతున్నారు అన్నట్టుగా అది అయిపోయింది. ఇప్పుడు చాలా అధిక రేటు పెట్టి కరెంటు కొంటున్నారు ప్రజలకు ఇవ్వడం కోసం, ఉన్నదాన్ని జడగొట్టుకున్నారు. మరి పోలవరం త్వరగా పూర్తయితే బ్రహ్మాండంగా విద్యుత్తు మనకు సరిపోయేది, దాన్ని మూలన పెట్టారు. ఈ రకంగా చేసి ఇప్పుడు ప్రజల రక్తం ఒకటే ఈజీగా చాలా తేలిగ్గా దొరికింది పీల్చడానికి. ఈ కరెంటు బాధుడిని ఎలా తట్టుకుంటారు ఏపీ ప్రజలు అనేది చూడాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.